వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. తన పెళ్ళి అయిపోయింది కానీ నేను ఎప్పుడూ తన ఇంటికి వెళ్ళలేదు. కేవలం మా అమ్మ నాన్న మాత్రమే వెళ్ళేవాళ్ళు. నాకు తను ఎలా ఉందో కూడా తెలియదు. తను అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేది. వెళ్ళేటప్పుడు మా అమ్మ కొన్ని సామాన్లు ఇచ్చేది. ఈ విషయం నా భార్యకి నచ్చేది కాదు. మా అమ్మ అలా ఇచ్చిన ప్రతిసారి నా భార్య వచ్చి నాకు చెప్పేది, మీ అమ్మ మీ సంపాదన ఎలా ఖర్చు చేస్తుందో మీ అక్క ఎప్పుడు వచ్చినా ఖాళీ చేతులతో పంపించదు. ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తుంది. నువ్వు మీ అమ్మకు చెప్పు, ఇలాంటి అన్నీ ఇక నడవవని. భార్య మాటలు విని నాకు కూడా కోపం వచ్చింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మ ఇదంతా ఏంటి, అక్క వచ్చినప్పుడల్లా నువ్వు ఒకసారి సబ్బులు, ఒకసారి బియ్యము, ఒకసారి పప్పులు ఇస్తూనే ఉంటావు. నా సంపాదన ఇలా వేరే వాళ్ళకి ఖర్చు పెడితే నిన్ను కూడా ఇంట్లో నుండి గెంటేస్తాను. అక్క మా ఇద్దరి మాటలు వినేసింది. ఒక గంట తర్వాత అక్క నా గదిలోకి వచ్చి అడిగింది, చిన్నా కొంచెం రిక్షా పిలుస్తావా, నేను ఇంటికి వెళ్ళాలి. అక్క మాటలు విని నేను మనసులో సంతోషపడ్డాను. కానీ మాట వరుసకి అక్కతో అన్నాను, కొన్ని రోజులు ఉండొచ్చుగా అని. లేదు చిన్న, పిల్లలు స్కూల్ సెలవులు అయిపోయినాయి, ఇంటికి వెళ్ళాలి. రేపటి నుండి పిల్లల స్కూల్ మొదలవుతుంది. తర్వాత తను వెళ్ళిపోయింది. నాన్న చనిపోయిన తర్వాత ఇంటి వాటాలు వేసినప్పుడు మేమిద్దరం అన్నదమ్ములమే పంచుకున్నాం. వాటిలో తనకు ఏమీ ఇవ్వలేదు. అయినా తను నిశ్శబ్దంగా ఉంది, మమ్మల్ని ఏమీ అడగలేదు. కానీ మా అమ్మ బాగా ఏడ్చింది మరియు అడిగింది, అక్కకి కూడా కొంచెం ఇవ్వండి అంది. కానీ మేము మా అమ్మ మాటలు వినలేదు. మా అమ్మని బెదిరించి మాట్లాడకుండా చేశాము. పాపం విధవరాలైన అమ్మ ఇంటిలో నుండి గెంటేస్తామని ఏమీ మాట్లాడలేదు. అన్నయ్య తన వాటా అమ్ముకొని సిటీ వెళ్ళి కొత్త పని మొదలుపెట్టాడు. అక్కడే ఉన్నాడు. మేము మా అక్కకి ఎలా చేశామో దాని శిక్ష మాకు పడనే పడుతుంది. అన్నయ్య వ్యాపారం పాడైంది. తను కష్టపడి పని చేసుకుని బతుకుతున్నాడు. నా పెద్ద కొడుక్కి కూడా టీబీ వచ్చింది. లక్షలు లక్షలు ఖర్చు అయ్యాయి. నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది మరియు నేను అప్పు చేయాల్సి వచ్చింది. నా పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే తినటానికి కూడా డబ్బులు లేవు, ఇంట్లో రేషన్ కూడా లేదు. గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచనలో మునిగిపోయాను. ఇంతలో మా అక్క వచ్చింది. తనను చూసి నా భార్య అంది, వచ్చింది మహాతల్లి అని. అక్కను చూసి నాకు కోపం వచ్చింది. కానీ నేను నా కోపాన్ని అదుపు చేసుకున్నాను. తను నా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళను చూసి నా దగ్గరకు వచ్చి కూర్చుంది. చిన్న, నువ్వు ఏ విషయంలోనైనా బాధపడుతున్నావా, ఇలా అంటూ నా తల మీద చేయి పెట్టింది. నేను నీ పెద్దక్కని, నువ్వు నా ఒడిలో ఆడుకున్నావు, ఇప్పుడు చూడు, నీ అక్క కంటే పెద్దవాడి అయ్యావు. అక్కకు ఏమీ చెప్పవా, నీ బాధను కూడా చెప్పవు. ఇలా అంటూ తన బంగారు గాజు తీసి నా చేతిలో పెట్టింది. చిన్న, బాధపడకు, ఈ గాజు అమ్మేసి ఇంటిలోకి రేషన్ తెచ్చుకో, పిల్లాడికి వైద్యం చేపించు, ఇంకా డబ్బులకి అవసరం ఉంటే వెనకాడకుండా మీ అక్కని అడుగు, నేనున్నాను అంది. నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేను, వెళ్ళి నీ గడ్డం చేపించుకో, చూడు ఎలా పెరిగిపోయిందో అంది. నేను ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉండిపోయాను. మరి తను చెప్పింది, చిన్న ఈ గాజు గురించి ఎవరికీ చెప్పకు, నా మీద ఒట్టు, ఇంకా నేను వెళ్తాను, మీ బావ పిల్లలు వచ్చే టైం అయింది, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. నేను మొదటిసారి తనని ఇంటి బయటకు దాకా వదిలిపెట్టడానికి వెళ్ళాను. చూస్తే చెప్పులు కూడా తెగిపోయి ఉన్నాయి. తను బట్టలు కూడా అవే పాత బట్టలు వేసుకుంది. నేను కేవలం చూస్తూ ఉండిపోయాను. నేను ఎప్పుడూ మా అక్క ఇంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. పరిగెత్తుకుంటూ వచ్చి తన బంగారు గాజులు కూడా నేను పరిస్థితి నుండి బయటపడటానికి ఇచ్చింది. నేను ఆలోచిస్తున్నాను మరియు నా కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి. మనం అన్నదమ్ములం, ఎంత స్వార్థపరులం. మన అక్కా చెల్లెలని ఒక్క క్షణంలోనే పరాయి వాళ్ళని చేసేస్తాం. మరియు అక్కా చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. మిత్రులారా, మీ అక్క లేదా చెల్లి అత్తింట్లో ఎన్ని కష్టాలు పడుతుందో కొంత సమయం తన దగ్గర కూర్చొని తన బాగోగులు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈశ్వర అందరి అక్కా చెల్లెళ్ళ కొంగుని సంతోషాలతో నింపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.